అందరూ బాగున్నారా? మాకైతే వర్షంతో స్టార్ట్ అయిపోయింది డే అనేది. మీకు బ్లాగ్ కూడా వర్షంతో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ ఏంటంటే అందరూ హౌస్ వైఫ్స్కి కూడా ప్రతిరోజు ఒకేలాగా డే మొత్తం గడవదు కదండి. ఈ బ్లాగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలాంటి పనులు ఉంటాయో. ఈ బ్లాగ్ చూసి నేనే షాక్ అయ్యాను, నేను మరీ ఇంతగా నవ్వుతానా అని. మీరే చూడండి ఎందుకు నవ్వాను. ఆడవాళ్ళకి డైలీ ఒకే పని అంటూ ఉండదండి, ఎన్నెన్ని పనులు ఉంటాయో ఈ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది మీకే. ఇక్కడ పిల్లల కోసం బాదం ఉంటుంది కదా, నైట్ నానబెట్టి మార్నింగ్ ఇలా అమ్మ పొట్టు తీసేసి పెడుతుంది పిల్లలు తినడం కోసం. వాళ్ళు ఇంకా లేవలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మకి నాకు హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నాకు వచ్చేసి మందార ఆకు, ఆ మందార పువ్వు అండ్ కొద్దిగా గోరింటాకు, ఇంకా నేమో మెంతులు నైట్ నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా ఒక 2 స్పూన్స్ అలా అవి వేసుకుంటున్నాను. ఇంకా కర్డ్ అండి ఒక 2-3 స్పూన్స్ ఇవి వేసుకొని నా కోసం హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అమ్మకి మాత్రం ఓన్లీ గోరింటాక్ అనమాట. అమ్మకి కొద్దిగా వెట్ హెయిర్ ఉంది, అందుకోసం నేను గోరింటాక్ పెడుతూ ఉంటాను. ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి నాకు, ఇది వచ్చేసి అమ్మకన్నమాట. రెండైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ 2 టైప్స్ అనమాట, 2 వెరైటీస్. ఏంటంటే ఇప్పుడు వేసే దోశ పైన నేను ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్నాను. అది నాకు, అమ్మకి, మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇదైతే మా ముగ్గురి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా స్పైసీగా ఉంది, పిల్లలు వద్దన్నారనమాట. వాళ్ళ కోసం అయితే ఇంకా ఆలూ కర్రీ చేసి ఇలా మసాలా దోశ అంటారు కదా ఆ టైప్ చేసి ఇస్తున్నాను. వాళ్ళు యమ్మీ యమ్మీగా తినేశారనమాట. ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ లంచ్కి వచ్చేసి కాకరకాయ కారం అండ్ టొమాటో చట్నీ చేసున్నాము. అమ్మకి హెయిర్కి అయితే నేనే పెడతానండి ఈ హెన్న, తనకి ఇంకా పెట్టుకోనికి రాదు, అందుకే నేనే పెట్టేస్తాను. ఇలా బ్లౌజ్ పైన పడకుండా ఒక క్లాత్ కప్పేసి పెడుతుంటానమాట. నేను మేకప్కి సంబంధించి ఇంకా బ్యూటీ టిప్స్ అండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్, బయటకు ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వెళ్తే అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. తప్పకుండా చూసి లైక్ ఇవ్వండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్. చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి. నేను ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేసాను. నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి. అప్పుడైతే ఆ 1 ఇయర్ చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయింది. అసలైతే నా హెయిర్ ఇలా ఉండేది కాదు, కొద్దిగా పొడవు అండ్ థిక్గా కర్లీగా చాలా బాగుండేదన్నమాట. ఆ 1 ఇయర్ తర్వాత కూడా ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా నాకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది. ఈ మధ్య ఇలా హెయిర్ ప్యాక్స్ అండ్ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అన్నమాట. టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. అక్కడ ఆంటీ కూర్చున్నారు కదా, తనంటే నిజంగా మాకు చాలా ఇష్టం. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారనమాట. తను నా దగ్గర బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయిస్తారు. మీకు తెలీదు కదండి నేను టైలర్ని కూడా. అమెజాన్లో గ్రాసరీస్ బుక్ చేసున్నామండి. ఈ కరోనా పుణ్యం అనేసి అన్నీ ఆన్లైన్లోనే షాపింగ్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేయడం అయితే చాలా డేస్ అవుతుందన్నమాట. వాళ్ళు వస్తున్నారనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను, కింద ఉన్నారనమాట. ఇవన్నీ కూడా ఇలా బయటే పెట్టించుకుంటానండి ప్రతిసారి కూడా. తర్వాత శానిటైజ్ చేసుకొని వేరే బాస్కెట్లోకి పెట్టేసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాను. నవ్వు 4 విధాల చేటు అంటారు కదండి, కానీ నాకు అదంతా తెలీదు. డైలీ ఎన్నో టైమ్స్ నవ్వుతూ ఉంటాను. అలానే బాధలు లేకుండా లేనండి, చాలానే ఉన్నాయి. అదంతా నేను బయటకు చూపించను, అలా చూపిస్తే ఏమొస్తుందండి. నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందరూ అంటూ ఉంటారు చాలా టైమ్స్ నవ్వుతూ ఉంటావని. నాకు చాలా ఇష్టం, నేను అలాగే ఉంటాను. పిచ్చిదానిలో నవ్వుతుందని అనుకుంటారు కానీ అలా కాదు, నేను అస్సలు మారను. మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట నేను ఎన్ని టైమ్స్ నవ్వుతున్నాను అనేసి. డైలీ కూడా అలాగే హ్యాపీగా ఉంటాను. ఇంట్లో ఆంటీ వెయిట్ చేస్తున్నారు, ఇంకా వెళ్తానన్నమాట.
హౌస్ వైఫ్స్ అనగానే మార్నింగ్ వంట చేసి హస్బెండ్ని ఆఫీస్కి పంపించి ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ లేచి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారని అనుకుంటారు. కానీ అందరూ అలాగే ఉండరండి. నాకైతే మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందన్నమాట. అందులో భాగంగా నాకు ఈ టైలరింగ్ వచ్చు అండ్ బ్యూటీషియన్ కూడా వచ్చానమాట. ఇక్కడ ఈ ఆంటీ చూశారు కదా, బ్లౌజులు తెచ్చిచ్చింది నన్ను బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమని. ఇంకా నేను అస్సలు నాకు నిజంగా రెస్ట్ ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుందన్నమాట. ఈవినింగ్ 5:30 అవుతుందండి టైం వచ్చేసి. ఆంటీ 5 o'clock వెళ్ళిపోయారు నాకు బ్లౌజెస్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయమని. ఇక్కడ నేను హెమ్మింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజెస్ అయితే నావే అన్నమాట. నేను కానీ మా అమ్మ కానీ అస్సలు ఎప్పుడు ఊరుకోమండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. మేమనే కాదండి, హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో ఖాళీగా ఉండక ఇలా టైలరింగ్ అని బ్యూటీషియన్ అని నేర్చుకొని ఇంకా శారీస్ బిజినెస్ అని ఏదో ఒకటి పెట్టుకుని ఉంటేనే ఉంటారు. ఎవరు ఖాళీగా కూర్చోరని నా ఒపీనియన్. అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అన్నమాట. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుందండి. పిల్లలకి స్నాక్స్ చేసి ఇచ్చే టైం అన్నమాట. వాళ్ళకి మిర్చి బజ్జీ అండ్ ఆలు బజ్జీ అయితే చేసిస్తున్నాను. యమ్మీ యమ్మీగా తినేశారన్నమాట. ఇంకేంటంటే పిల్లలకి స్కూల్స్ అయినా ఉంటే మాలాంటి వాళ్ళకి ఆఫ్టర్నూన్ 1 hour రెస్ట్ తీసుకోవడానికైనా టైం దొరుకుతుంది. ఎందుకంటే టైం టు టైం అస్సలు పనులు అవ్వట్లేవు. ఒక్కో టైంకి లేస్తూ ఉంటారు మార్నింగ్ లేవడమే. బ్రేక్ఫాస్ట్ కూడా టైం టు టైం చేయరు. పనులు అయ్యేవరకే 1 o'clock అవుతుంది. ఆ తర్వాత బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలా, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, ఏం చేయాలా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ టైం అవుతుంది, వాళ్ళకి స్నాక్స్ పెట్టేయాలి, మళ్ళీ నైట్కి వంటకు ప్రిపేర్ చేసేసేయాలి. దేవుడా, నిజంగా మెంటల్ వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ మేము ఆ బజ్జీలు తినేసి ఈవినింగ్ అలా కాసేపు రిలాక్స్ అవుతూ అమ్మ నేను టీ తాగుతున్నామన్నమాట, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. ఈ బ్లాగ్ ఏంటంటే డైలీ ఒకేలాంటి పనులు అయితే ఉండవండి, అందరికీ ఒక్కో రోజు ఒక్కోలాగా చేంజ్ అవుతూ ఉంటాయని నేను మీతో షేర్ చేశాను. అందరికీ ఉండే పనులే, కాకపోతే ఈ వీడియో ద్వారా నా పనులేంటి, నేను నేర్చుకున్న పనులేంటి, నేను డైలీ ఇంట్లో చేసే పనులేంటి అని నేను మీతో షేర్ చేయాలనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎన్ని బాధలున్నా ఫేస్ పైన నవ్వొకటి, చెదిరిపోకుండా చూసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేసేయండి. బాయ్.